హైదరాబాద్ లో మోస్తరు వానలు కురిసాయి. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలనీలన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ మేడ్చల్ కలెక్టర్లు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రులతో రివ్యూ చేశారు. మరో 2 రోజులు రెయిన్ అలర్ట్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నిన్నటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. నగరానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు సీఎస్ శాంతికుమారి. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉండాలని, మ్యాన్ హోల్లను తెరవకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. వాటర్ స్నాగేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలానగర్, ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్గఢ్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. అటు సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, బేగంబజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలకుతలమైంది. 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. చాలా ఏరియాల్లో రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, నాగోల్ వాన బీభత్సం సృష్టించింది. చాలా కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఉప్పల్ బస్టాండ్ దగ్గర రోడ్డు కుంగిపోయింది. అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ సిబ్బంది కుంగిన రోడ్డుతో పాటు భారీ గుంతను పూడ్చారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని క్లియర్ చేస్తున్నారు. సిటీలోని ఓ రైతు బజారులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలు, కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు వాటిని ఏరుకుని తీసుకుని వెళ్లారు. రాష్ట్రంలో విస్తారంగా పడుతున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వర్షాలు, వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని చెప్పారు. ప్రజలు పాత ఇండ్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు గడ్డం ప్రసాద్. ప్రయాణాలు చేయకండి, మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి, మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాలకు, వసతి గృహాల్లో పాటు చేరండి, మరి పాత గోడల పక్కకు వెళ్ళకండి, మరి అదేవిధంగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకండి, అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వద్దండి. మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకునాలి, మన ఆస్తిని మనం కాపాడుకునాలి. మరి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేలు చేసినట్టుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆరోగ్యరీత్యా అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలన్నారు. పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు మంత్రి పొంగులేటి. ప్రాణాలు కాపాడే దాంట్లో అధికారులు గాని మేము గాని ఎంత ఖర్చు అన్నది ముఖ్యం కాదు. ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వతహాగానే రోడ్లు బాగలేవు యథార్థం. వాటిని తప్పకుండా ఇవాళ వర్షాలు ఉన్నాయని నేను ఏదో వాగ్దానం చేయటం కాదు, కానీ తప్పకుండా ఆ రోడ్లు కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మాకుంది. ఆ దిశగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత వాటి మీద కూడా చర్యలు చేపడతాం. టెంపరవరీ అరేంజ్మెంట్స్కి కావలసిన రిక్వైర్మెంట్, అది డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ వర్షాల వల్ల ఏవైతే నష్టపోయాయో, లాస్ అయిందో, సామాన్య ప్రజలకి మినిమం రిక్వైర్మెంట్ అయిన ఈ 4 వసతులని తప్పకుండా ఇమ్మీడియట్లీగా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ కూడా రెడీ చేస్తామని. గ్రేటర్ హైదరాబాద్ లో బిల్డర్స్ కు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో నిర్మాణం అవుతున్న సైట్స్ లో కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షాలతో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పురాతన శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉన్న వారిని సేఫ్ జోన్లకు తరలించాలన్నారు. నాలాలు, అప్రోచ్ నాలాలు ఉన్న ఏరియాల్లో లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కొత్త భవన నిర్మాణ పనుల్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారుల్ని దానకిషోర్ ఆదేశించారు.
జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్ కు కాల్ చేస్తే బల్దియా సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు ఆమ్రపాలి. భయపడాల్సిన అవసరం లేదు, ఆ లెవెల్స్ కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తాం, దానికి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఆ ప్రోటోకాల్స్ ప్రకారం మేము ఫాలో చేస్తాము. సో ఎవ్రీథింగ్స్ అండర్ కంట్రోల్. వి గెట్ అలర్ట్స్ మా హైడ్రా సోషల్ మీడియా పేజ్, మా సోషల్ మీడియా పేజ్లో ఇవన్నీ రిలీజ్ కూడా చేస్తున్నాము. సో వీఆర్ ట్రాకింగ్ దిస్ ఆన్ అన్ అవర్లీ బేసిస్. అంటే వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారు, ఇప్పుడు జోనల్ కమిషనర్తో వాటర్ బోర్డ్ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం ఓన్లీ రియాక్షన్ మోడే ఈ రోజు చేయగలిగింది, వీఆర్ ఆన్ ద జాబ్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే శాఖపై పడింది. 80 రైళ్లను రద్దు చేశామని తెలిపారు రైల్వే చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ శ్రీధర్. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20కి పైగా ట్రైన్స్ ను క్యాన్సిల్ చేశామన్నారు. విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ సిర్పూర్ కాకినాడ రైళ్లను క్యాన్సిల్ చేశామని తెలిపారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని, ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని సూచించారు శ్రీధర్. కొన్ని చోట్ల ట్రాక్స్ దెబ్బతినడం జరిగింది, దాని కారణంగా కొన్ని ట్రైన్స్ ని రద్దు చేయడము, డైవర్ట్ చేయడం ఇలా జరిగింది. 80 ట్రైన్స్ ఇప్పటి వరకు రద్దు చేయడం, పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. 5 ట్రైన్స్ పార్షియల్ క్యాన్సలేషన్, అలాగే 49 ట్రైన్లను డైవర్ట్ అంటే రూట్ మళ్లించడం జరిగింది. సో వీటితో పాటు ఒక 20 ట్రైన్స్ మనకి స్ట్రాండెడ్ అయ్యాయి, అంటే రెగ్యులేట్ చేసాం, ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే. అవి వచ్చేసి ముఖ్యంగా మనకు కాజీపేట్ విజయవాడ మధ్యలో సెక్షన్లో ఈ ఇబ్బందులు వచ్చాయి కాబట్టి అక్కడ ట్రైన్స్ ఆపడం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడిన వర్షానికి సికింద్రాబాద్ అడ్డగుట్టలో పెను ప్రమాదం తప్పింది. ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం నెలకొలింది. చెట్టు రోడ్డుపై పడడంతో కారు, ఆటో ధ్వంసమయ్యాయి. వాహనాల్లోని ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరోవైపు ఓల్డ్ బోయినపల్లి కలింగ ఇన్కన్వెన్షన్ దగ్గర మరో భారీ చెట్టు కూలిపోయింది. కంటోన్మెంట్ జయనగర్లో విద్యుత్ వైర్లపై భారీ వృక్షం పడింది. ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది, దీంతో విద్యుత్ సప్లైకి అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు నేలకూలిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు అధికారులు. మరోవైపు కుండపోత వర్షాలకు నాంపల్లిలోని గాంధీభవన్ ప్రహారీ కూడా కూలింది, దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సిటీలో కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్ వరంగల్ హైవే రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. మేడిపల్లి దగ్గర రోడ్లకు గుంతలు పడడంతో భారీగా నీరు ఆగింది. హైవేపై వరద ప్రవహిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పాట్కు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ ను క్లియర్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వం హైలైట్ అయ్యింది. వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలర్ట్గా ఉండాలని ఆదేశించారు.